Hi friends, welcome to my channel. Today, we 2 layer ruffle sleeves stitches. 3 layer kavalante already link description lo ichanu chudandi. Idu vachesi 2 layer andi. Paper ni nenu chupichina vidhanga fold chesukovali. Ila aithe newspaper teeskunnanu. Already oka fold undi. Ila inkoka fold meeda veskunnanandi. Ee vidhanga fold chesukunnaka manamu meeku hands yokka length enta kavalo meeku first decide chesukovalandi. Hands length vachesi meeku 6 inches kavala 8 inches kavala entaina pettukochu. 2 layer anna 3 layer anna meeku a layers aina pettukochandi. 3 layer kavalante video lo chudandi, description lo undi link, video link. Nenu vachesi ikkada 6 inches mark chestunnanandi. Edge sorry 7 inches mark chestunnanandi. Edge kaadi nunchi pettanu nenu, chusaru kada chivarlo pettukuntu ila mark chesukuntu velthunnanu. Endukosamante cross lekunda ee vidhanga manam mark chesukovalandi kachithanga. Appude manaki circle anedi correct ga vastundi. Idi ee ruffle sleeves ki kachithanga paper mark chesukoni fabric meeda veskoni cut chesukonandi. Appude meeku fabric kuda waste avadu. నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఖచ్చితంగా ఈ విధంగా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలండి 7 ఇంచెస్కి. ఎందుకంటే ఇంత దగ్గర దగ్గర మార్క్ చేస్తున్నానో మనకి ఎక్కడ క్రాస్ రాకుండా రఫుల్ అనేది కరెక్ట్గా వస్తుందండి. సో అందుకోసమే ఇంత దగ్గర దగ్గర మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇలా అయితే నేను టోటల్గా 7 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని సర్కిల్ చేసుకుంటున్నాను. అంటే ఈ పేపర్ నాకు 4 లేయర్స్ మీద ఉందండి. సో ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఈ మార్క్ చేసిన దానిపైనే కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ 3 లేయర్ చేశాను కదా, దాంట్లో చాలామంది కామెంట్స్లో అడిగారండి ఇది ఆమ్ హోల్ ఓపెన్ అయ్యేలాగా చూపించండి అని. సో అందుకోసం నేను 2 లేయర్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకున్నాక మనము ఒక 3 ఇక్కడ మిడిల్ ఆమ్ హోల్ మిడిల్ వస్తుంది కదా, అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలండి. ఈ పేపర్కి మిడిల్కి ఇలా ఒక లైన్ అయితే గీసుకున్నాను. 3 ఇంచెస్ దగ్గర ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు కింద నుంచి ఎటువైపు నుంచి అయినా ఒక సైడ్ నుంచి 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోండి. ఆ పై నుంచి అయినా లేదా కింద నుంచి అయినా ఎటువైపు నుంచి అయినా మార్క్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇలా 3 ఇంచెస్ పెట్టుకొని మార్క్ అయితే చేసుకున్నాను. ఈ మార్క్ చేసుకున్నాను కదా ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్కి, చూసారు కదా అండి. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఉన్న ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. తీసుకొని చూసారు కదా ఈ 3 ఇంచెస్ ఇలా వదిలేసుకొని ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో మార్క్ చేసుకున్న దగ్గరికి ఆపోజిట్గా ఉన్న పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే వీడియోలో చూపించిన విధంగా చేసుకునండి. చెప్పేది అర్థం కాకపోతే ఈ విధంగా ఎగ్జాక్ట్గా మనము కరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఆమ్ హోల్ అనేది మెజర్ చేసుకోవాలండి. ఆమ్ హోల్ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. నాకు 14½ కావాలి అంటే 7½ వస్తుంది. ఈ 7½ కూడా మనం 4 ఫోల్డ్ మీద ఉంది కాబట్టి ఇలా పెట్టుకొని చూశాను కదా 3 5/8 వచ్చిందండి. నేను దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే నాకు ఆమ్ హోల్లో ఓపెన్ పెట్టుకుంటున్నాను. సో 1 ఇంచ్ వచ్చి నాకు ఖర్చు కోసం కావాలనేసి 4 4/5/8 నేను యాడ్ చేస్తున్నాను. అంటే 4½కి ఒక గీత ఎక్కువ యాడ్ చేస్తున్నానండి. ఎందుకోసం అంటే నాకు 4 లేయర్స్కి అంటే ఆమ్ హోల్లో 2 సైడ్స్ నాకు 1 ఇంచ్ కావాల్సి వస్తుంది. సో అందుకోసం అనేసి ఇలా పెట్టేసి మార్క్ చేసి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్నారా లేదా ఒకసారి చూసుకోండి. అప్పుడు దీన్ని కొంచెం చిన్న కరువుగా మార్క్ చేసుకోండి. కరువు చేసుకొని కొంచెం ఎక్కువ అయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆమ్ హోల్లో పట్టేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదండి. అదే ఆమ్ హోల్ ఓపెన్ లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఎంత మనకి ఆమ్ హోల్ కావాలో అంతవరకు మాత్రమే మనం మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. అది వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో 3 లేయర్కి చెప్పానండి. సో చాలామంది ఆమ్ హోల్ ఓపెన్ ఉండేలా చెప్పండి అన్నారు. సో అందుకోసం ఇలా చెప్తున్నానండి. పేపర్కి అయితే ఆమ్ హోల్ ఓపెన్ చూపించట్లేదండి, నేను ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను. ఎందుకోసం అంటే మనం పేపర్కి ఆమ్ హోల్ ఓపెన్ చేస్తే ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసేది కొంచెం కష్టమవుతుంది. సో అందుకని ఇలా టక్స్ అయితే ఇచ్చేసుకున్నానండి. ఈ విధంగా ఒక లేయర్ అయితే మనం కట్ చేసుకున్నాం. ఇంకా చూసారు కదా ఇట్లా ఫుల్ ఈ విధంగా లేయర్ ఒకటి కట్ అయిపోయింది. ఇంకా సెకండ్ లేయర్ చూద్దామండి. సెకండ్ లేయర్కి వచ్చేసి ఇలానే న్యూస్ పేపర్ ఒకటి తీసుకున్నానండి. ఇలా 4 ఫోల్డ్స్ మీద ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పేపర్ని సారీ అండి 2 ఫోల్డ్స్ మీద ఉంచి ఈ పేపర్ని ఇలా పెట్టి మార్క్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ కట్ చేసిన లేయర్ని తీసుకొని ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను చూడండి. ఇది కదలకుండా ఇలానే కరెక్ట్గా ఉండేలా పెట్టుకునేసి
పిన్స్ పెట్టుకోండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పిన్స్ పెట్టే కట్ చేయండి. ఫ్యాబ్రిక్ కానీ పేపర్ కానీ ఏదైనా సరే స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు పిన్స్ పెట్టి కట్ చేయండి. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాక ఆమ్ హోల్, ఇప్పుడు ఓపెన్ పెట్టుకుంటే మీరు ఆమ్ హోల్ గురించి అసలు టెన్షనే అవసరం లేదండి, ఎందుకంటే ఆమ్ హోల్ ఎక్కువ వస్తుందేమో అనే టెన్షన్ ఉండదు. సో ఈ విధంగా మనం నీట్గా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా మార్క్ చేసేసుకున్నాక మనము ప్రతి లేయర్కి 2 ఇంచెస్ వరకు ఎగ్జాక్ట్గా మనం పెట్టుకోవచ్చండి, లేదా కొంచెం ఇంకా ఎక్కువ గ్యాప్ కావాలి అని అంటే 3 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మార్క్ చేశాక ఈ పిన్స్ తీసేసి అప్పుడు మనము, నేనైతే ఒక లేయర్కి 2 ఇంచెస్ గ్యాప్ పెడుతున్నానండి. 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు, మోస్ట్లీ బాగుంటుంది, బట్ నేను 2 ఇంచెస్ నాకు సరిపోతుంది. సో అందుకని నేను 2 ఇంచెస్ వరకు పెడుతున్నాను. మీ ఇష్టం అండి, 3 ఇంచెసే బాగుంటుందండి, అంతకన్నా మించి అంటే బాగుండదు. సో 2 ఇంచెస్ వరకు నేను ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ పెన్సిల్తో చూపిస్తే కనిపించట్లేదేమో అని మళ్ళీ మార్కర్తో మార్క్ చేస్తున్నానండి. మీకు ఏదైనా ఇందులో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ సర్కిల్ అనేది నీట్గా డ్రా చేయాలండి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి ఇది నీట్గా కర్వ్ అనేది అప్ అండ్ డౌన్స్ లేకుండా రావాలి. సో అందుకని 2 ఇంచెస్ దగ్గర పెట్టుకొని మార్క్ చేయండి అండి, అప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుంది. చూసారు కదా, 2 ఇంచెస్ నేను ఇలా టేప్ మార్జిన్ పెట్టి మార్క్ చేస్తూ ఉన్నానండి. గమనిస్తే మీకు తెలుస్తుంది, బ్యాక్ ఫ్రంట్ 2కి బ్యాక్కి అలా మార్క్ చేస్తూ వస్తున్నాను. ఎందుకు ఇంత దగ్గరగా మార్క్ చేశాను అంటే మనకి గ్యాప్ అనేది లేకపోతే స్క్వేర్ అనేది, మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. సో అందుకోసం ఇలా దగ్గర మార్క్ చేసుకొని ఈ మార్క్ చేసిన వాటిలన్నిటిని ఇలా కలుపుకునేసి అప్పుడు పేపర్ కటింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. 2 లేయర్స్ మనకి ఎగ్జాక్ట్గా రెడీ అయిపోతాయి. ఆమ్ హోల్లో ఓపెన్ అంటే మీరు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి, దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే చాలామంది అడిగారండి, సో అందుకోసం మళ్ళీ నేను చూపిస్తున్నాను. అది వచ్చేసి నేను ఆమ్ హోల్ ఓపెన్ లేకుండా స్టిచ్ చేశానండి 3 లేయర్స్. ఇది 2 లేయరు, సో అందుకోసం నేను ఆమ్ హోల్లో ఓపెన్ పెట్టాను. ఎందుకంటే ఓపెన్ పెట్టినప్పుడు ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో, ఎలా టేప్తో కొలతలు తీసుకోవాలో తెలియట్లేదు. సో అందుకోసం చాలామంది అడిగారు నన్ను, అందువల్ల నేను ఇలా చూపిస్తున్నానండి. ఇప్పుడైతే మనం ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసేసుకుందాము. ఫ్యాబ్రిక్ మాత్రమే నేను ఓపెన్ చూపిస్తున్నానండి, పేపర్కి నేను ఓపెన్ చూపించట్లేదు. సో మీరు ఆమ్ హోల్ ఒకసారి చెక్ చేసుకోండి అండి, కరెక్ట్గా 4.5 వచ్చింది మనకి, చూసారు కదా. అంటే నాకు ఆమ్ హోల్ 7.5 కావాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి నేను. మనకి ఎక్స్ట్రా అయినా పర్వాలేదండి, ఆమ్ హోల్లో మనం హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఈ విధంగా 2 లేయర్స్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎప్పుడు కూడా మీరు రఫుల్ స్లీవ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్యాబ్రిక్ని అయితే మీరు ఖచ్చితంగా, సారీ పేపర్ అయితే మీరు ఖచ్చితంగా డ్రా చేసుకున్నాకే ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోనండి. చూసారు కదా, మనకి 2 లేయర్ అనేది ఎగ్జాక్ట్గా మనకి, చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయింది నాకు. ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ మీద ఏ విధంగా వేసుకొని కట్ చేయాలో చూద్దామండి. నేనైతే దీనికోసం నెట్ తీసుకున్నానండి. ఈ నెట్ని వచ్చేసి ఫస్ట్ మనము కొంచెం లైట్గా ఐరన్ చేసుకోవాల్సి వస్తుందండి, ఎందుకంటే మనకి కరెక్ట్గా ఉండాలి. సో ఫ్యాబ్రిక్ కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఏంటి అనేది కూడా చూపిస్తున్నానండి. దీనికోసం అయితే నేను 1/2 మీటర్ తీసుకున్నాను 2 లేయర్స్కి. 3 లేయర్స్ ఇంకా రఫుల్స్ ఎక్కువ ఉండాలి అని అంటే 1 మీటర్ వరకు కూడా సరిపోతుందండి. చాలామంది అడిగారు ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాల్సి వస్తుందని. 2 లేయర్స్కి నేను వచ్చి 1/2 మీటర్ ఇది నెట్ క్లాత్ తీసుకున్నానండి. దీన్ని మనము ఏ విధంగా క్లాత్ వేసుకుంటే అడ్జస్ట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. నేనైతే చూసారు కదా ఈ విధంగా వేసుకొని ఫస్ట్ అప్పుడు ఇలా వేసుకుంటున్నాను, నాకు ఇంకొక వైపుకి చిన్న లేయర్కి సరిపోతుంది. సో ఇక్కడ 2 లేయర్స్ వచ్చేస్తుందండి, చూసారు కదా. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే 2 లేయర్స్ అనేది నాకు ఇక్కడ వచ్చేస్తుంది. ఫస్ట్ పెద్ద సైజు లేయరు నాకు ఇక్కడ వచ్చేస్తుందండి. సో రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో చిన్న సైజు నాకు సరిపోతుంది. సో ఫ్యాబ్రిక్ చెక్ చేసుకున్నాక మాత్రమే మీరు కట్ చేసుకోండి, ఇలా ఐరన్ చేసుకోండి, కొంచెం నీట్గా ఉంటుంది. అప్పుడు ఐరన్ చేసుకున్నాక పిన్స్ పెట్టుకొని అప్పుడు ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి, మార్క్ చేసుకోండి. ఒకసారి మార్క్ చేసుకున్న దాని మీద తర్వాత కట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అయితే ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోండి అండి ఫ్యాబ్రిక్. ఇది నెట్ కదా అండి, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీరు ఈ సైడ్ ఎడ్జస్ట్, ఎందుకంటే ఫ్యాబ్రిక్ని మేనేజ్ చేయాలి కాబట్టి కరెక్ట్గా చూసుకోండి. ఈ సైడ్ ఎడ్జస్ట్ చూసుకుంటూ పిన్స్ అయితే పెట్టుకోండి.
ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నాక మార్క్ చేసుకుంటున్నానండి ఆమ్హోల్లో. ఆమ్హోల్లో వచ్చేసి నేనైతే కొంచెం ఆ కర్వ్ అనేది తీస్తున్నాను చూడండి, గమనించండి అక్కడ కొంచెం లైట్గా కర్వ్, అంటే చివర్లో షేప్ అనేది పర్ఫెక్ట్గా లేదు, రౌండ్గా లేదు, సో అందుకోసం లైట్ కర్వ్ అయితే తీసానండి. ఇలా సైడ్స్ వచ్చేసి మార్క్ చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మీరు నీట్గా మార్క్ చేసుకున్నాక అప్పుడు ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా పేపర్ కట్ చేసేటప్పుడు సిజర్ అనేది వేరే తీసుకోండి, ఫ్యాబ్రిక్ సిజర్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే తర్వాత వచ్చేసి ఫ్యాబ్రిక్ సిజరు పేపర్ కట్ చేస్తే నీట్గా కట్ అవ్వదండి. సో ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా కట్ అవ్వకపోతే మనకి అప్ అండ్ డౌన్స్ వస్తుందండి ఫ్యాబ్రిక్. ఇలా కట్ చేసేసుకున్నానండి నీట్గా. ఇప్పుడు ఆమ్హోల్లో కట్ చేసుకుంటున్నాను. ఆమ్హోల్లో వచ్చేసి ఈ రౌండ్ చూడండి అండి, ఇక్కడ ఈ చివర్లో నేను ఈ విధంగా కట్ చేసాను, మార్క్ చేశాను కదా, మార్క్ చేసిన విధంగానే కట్ చేసేసాను. ఆమ్హోల్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదండి, మీకు ప్రాబ్లం లేదు, కట్ చేసేసుకోండి. హ్యాండ్ జాయిన్ చేశాక మీకు ఎక్స్ట్రా వస్తే ఆమ్హోల్ దగ్గర కట్ చేయండి, ప్రాబ్లం లేదు, స్టిచ్లో నేను చూపిస్తాను, ఎక్స్ట్రా వస్తే కట్ చేయవచ్చు. ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చేసుకున్నానండి నీట్గా, చూసారు కదా ఆమ్హోల్లో ఈ విధంగా ఓపెన్ అయితే చేసేస్తున్నానండి నేను. ఇలా ఒక లేయర్ అయితే కట్ చేసేసాను కదండి, చూసారు కదా ఈ విధంగా ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు. మొత్తం స్టిచ్ చేశాక అర్థమవుతుందండి ఇంకా లేయర్ బాగా కనిపిస్తుంది. సో ఒక లేయర్ అయితే అయిపోయింది, ఇంకా సెకండ్ లేయర్ చూద్దామండి. ఇలానే మెయిన్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుందా లేదో ఒకసారి చూసుకోండి, ఏ విధంగా వేసుకుంటే ఫ్యాబ్రిక్ సరిపోతుందో చూసుకోండి. సో ఈ విధంగా వేసుకుంటే నాకు సరిపోదు కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత వేసుకుంటానండి. చూసారు కదా ఇలా ఒకసారి ఒక ఫోల్డ్ వేసుకొని దాన్ని ఆఫ్ ఫోల్డ్ చేసుకుంటానండి. ఈ విధంగా నీట్గా ఫస్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తం కట్ చేసేసుకోండి, అది మనకి ఇంకా పనికిరాదు. సో వీటిని ఎడ్జెస్ క్లియర్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, దీన్ని ఆఫ్ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపించాను ఆ విధంగా చేసుకొని సైడ్ ఎడ్జెస్ మనకి క్లియర్గా ఉందా లేదా చూసుకొని కొంచెం ఐరన్ చేసుకుంటే అణుగుతుందండి, మనం కట్ చేసేదానికి కూడా నీట్గా ఉంటుంది. సో ఐరన్ చేసేసుకొని ఈ విధంగా అప్పుడు పిన్ చేసుకొని మార్క్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. బిగినర్స్కి కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి, ఈ విధంగా ట్రై చేయడం వల్ల మీకు ఫినిషింగ్ కూడా చాలా బాగుస్తుంది. సో ఈ విధంగా అయితే నేను మార్క్ చేసుకున్న పిన్ చేసుకున్న విధంగా మార్క్ చేసుకుంటానండి. ఎడ్జెస్ మీకు కరెక్ట్గా ఉన్నాయా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్నాను, దీన్ని వచ్చేసి మళ్ళీ కట్ చేసుకుంటున్నానండి, మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుంటాను. ఈ ఆమ్హోల్ చివర్లో నేను ఏదైతే చెప్పానో మీకు ఫస్ట్ అదే విధంగా ఇప్పుడు మార్క్ చేస్తున్నానండి, కొంచెం రౌండ్ అంతే. చివర్లో కటింగ్ అనేది చూసారు కదా కోస్గా ఉంది మీకు, సో కొంచెం రౌండ్ తీసుకుంటే ఆమ్హోల్ రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. అలా రౌండ్ తీసుకున్నాను, మనకి ఏ విధంగా పేపర్ మార్క్ చేశానో ఇంకా రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేశాను. ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. పిన్స్ పెట్టారు కాబట్టి ఇంకా కదలదండి, ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, మార్క్ చేసుకుని అవసరం లేదు, బట్ నేను చూపించానండి మీకు, ఒకటి మార్క్ చేసుకొని ఒకటి మార్క్ చేసుకోకుండా అలా చూపిస్తున్నానండి. బట్ ఆమ్హోల్లో అయితే ఖచ్చితంగా మార్క్ చేసుకున్నాకే కట్ చేయండి ఆమ్హోల్ అనేది, ఎందుకంటే ఆ కర్వ్ ఇక్కడ మీకు కొంచెం రౌండ్ వస్తేనే బాగుంటుందండి, హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మీకు నీట్గా ఉంటుంది కూడా లుక్ ఫినిషింగు. చూసారు కదా ఈ విధంగా సెకండ్ లేయర్ కూడా కట్ చేసేసానండి. ఇది వచ్చేసి 2 లేయర్స్ మాత్రమే, 3 లేయర్స్ అంటే మీకు అలానే ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుందండి, అంతేను. ఇలా చివర్లో టక్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోండి. ఇప్పుడు నీట్గా ఎడ్జెస్ ఆమ్హోల్లో కట్ చేసేసుకోండి. ఇలా కటింగ్ అయితే అయిపోయిందండి, చూసారు కదా ఈ 2 లేయర్స్ కూడా కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. చూసారు కదా ఈ రౌండ్స్ నీట్గా ఇలా వేసేసుకుంటే రౌండ్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా అండి. సో మనం స్టిచ్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి వచ్చేసి నేను నెట్ కాబట్టి హ్యాండ్స్ అనేది జాయిన్ చేస్తున్నానండి. నార్మల్గా హ్యాండ్ అనేది నేను మామూలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్యాబ్రిక్ని. చూసారు కదా ఈ విధంగా చాలా బాగుంటుందండి, స్టిచ్ చేసాక మీకు ఇంకా లుక్ బాగా కనిపిస్తుంది.
ఈ విధంగా కటింగ్ అయిపోయింది కదా. దీనికి వచ్చేసి నేను ఇవి నెట్టెడ్ కాబట్టి కొంతమంది అనేది డైరెక్ట్గా ఇలా హ్యాండ్స్ అనేది వేసుకోరు. సో ఇలా హ్యాండ్కి నేను హ్యాండ్ని ఇలా కట్ చేసుకుని ఎడ్జెస్ స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. హ్యాండ్స్ నార్మల్గా మీరు ఏ విధంగా అయితే కట్ చేస్తారో ఆ విధంగా కట్ చేసుకోనండి. కొంచెం ఆమ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా పెట్టుకోండి ఒక 1 ఇంచ్ కింద. ఈ విధంగా మనము ఫస్ట్ అసలు స్టిచ్చింగ్ ఎటువైపు ఉంది ఏంటి అనేది చూసుకొని కింద హ్యాండ్స్కి ఈ మిడిల్ టక్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఆ విధంగా మిడిల్ టక్స్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఆ తర్వాత ఈ హ్యాండ్కి ఇలా జాయిన్ చేసేసుకోవాలండి. అసలు మన నేనైతే చివరి ఎడ్జెస్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని జిగ్జాగ్ చేసేసుకున్నానండి. ఈ జిగ్జాగ్ మీరు కరెక్ట్గా లేరా వేసారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే రివర్స్ వేస్తున్నానని చూసి మళ్ళీ దాన్ని కరెక్ట్గా వేసుకుంటున్నానండి. ఖచ్చితంగా మనం స్టిచ్ చేసేటప్పుడు ఇవి గమనించుకోవాలండి, ఎందుకంటే ఈ ఎడ్జెస్ ఈ జిగ్జాగ్ అనేది ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇంకొకసారి విప్పి కుట్టాల్సి వస్తుంది. సో అది అబ్జర్వ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి. మీరు చూసారు కదా ఈ విధంగా నేను నీట్గా 2 లేయర్స్ పెట్టుకొని హ్యాండ్స్కి అయితే జాయిన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బ్లౌజ్కి అయితే ఇంకా జాయిన్ చేయలేదండి డైరెక్ట్గా, హ్యాండ్స్కి మాత్రమే జాయిన్ చేసుకుంటున్నాను. హ్యాండ్కి ఈ విధంగా నీట్గా జాయిన్ చేసుకోవాలండి, అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ అవ్వకుండా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ హ్యాండ్ని లాక్కుండా, ఆమ్ హోల్స్ లాక్కుండా ఉండాలంటే హ్యాండ్ లాక్కూడదండి. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ చంక భాగంలో ముడతలు అనేవి వస్తాయండి. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసేసాను ఒకవైపు, ఇంకొక వైపు ఇలానే పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలండి నీట్గా. ఏ విధంగా వీడియోలో చూపించాను ఆ విధంగా స్టిచ్ అయితే మీరు ఖచ్చితంగా వేసుకోండి. ఈ హ్యాండ్స్ ఏంటంటే కొంతమందికి నెట్ ఓన్లీ యూస్ చేయాలంటే కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు హ్యాండ్ వేసుకుని దానికి కూడా జాయిన్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. చూసారు కదా ఈ విధంగా ఎగ్జాక్ట్గా పెట్టుకుంటూ అప్పుడు స్టిచ్ చేసుకోవాలండి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూనే స్టిచ్ చేయండి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మళ్ళీ విప్పుకోకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ అయిన తర్వాత మనకు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకోండి, అంటే ఎక్కడైనా ఫోల్డ్ అయ్యిందా ఫ్యాబ్రిక్ అని రెండు వైపులా చెక్ చేసుకోండి. అప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసి వేయడమేనండి. ఇంకా చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. స్టిచ్చింగ్ అనేది తెలుసుంటే చాలా ఈజీ అండి. రఫుల్ స్లీవ్స్ ఈ విధంగా మిడిల్ పెట్టుకొని సెంటర్ పార్ట్ని ఇలా పెట్టుకొని అప్పుడు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నాకు 3 లేయర్స్కి చాలా డౌట్స్ వచ్చాయండి, చాలామంది కామెంట్ చేశారు ఆమ్ హోల్ ఓపెన్ ఉంటే ఎంత తీసుకోవాలనేసి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి, అంతకుమించి ఎక్స్ట్రా తీసుకోవలేదు. హ్యాండ్స్ అయితే ఎక్కడైనా కింద ఫోల్డ్ అవుతున్నాయా ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా వచ్చిన ఫ్యాబ్రిక్ని కట్ చేసేసేయండి ఆమ్ హోల్లో. ఇప్పుడు నీట్గా ఇంకొక అదే స్టిచ్ వేసిన దాని మీద స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆఫ్ నుంచి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నా వీడియోస్ కోసం మీకు అప్డేట్ కావాలి అని అంటే బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది కూడా క్లిక్ చేయండి. మీ నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు వీడియో అనేది నోటిఫికేషన్ వస్తుందండి. సో చూసారు కదా ఈ విధంగా చాలా ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. ఎవరైనా బిగినర్స్ కూడా స్టిచ్చింగ్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి, బట్ పెద్ద కష్టం కాదు. కానీ స్టిచ్చింగ్ అనేది ఏంటంటే లైన్ కరెక్ట్గా రావాలండి, దానివల్లే మీకు బ్లౌజ్ లుక్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో చూసారు కదండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి లేయర్స్ ఇలా వచ్చాయి. ఆమ్ హోల్లో మనము ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసేసుకుందామండి. అంతే ఫ్రెండ్స్, మనము 2 లేయర్ రఫుల్ స్లీవ్స్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టం ఏం కాదండి. కాకపోతే నేను చాలామంది నన్ను 3 లేయర్స్కి డౌట్ అడిగారు కాబట్టి 2 లేయర్లో చూపిస్తున్నానండి. ఆల్రెడీ 3 లేయర్ ఉంది కదా అనేసి. 3 లేయర్స్ కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో చూడండి, ఖచ్చితంగా లింక్ ఇస్తాను.
చూసారు కదా, ఈ విధంగా నీట్గా నేను ఎడ్జెస్ జాయింట్ చేసేసానండి. సైడ్ జాయింట్ చేసుకునేసానండి. ఆమ్ హోల్ నడుము పీస్ దగ్గర వరకు జాయింట్ అనేది చేసేస్తున్నానండి. ఒక పాదం ఖర్చు మందం పెట్టుకోండి అండి, కొంచెం ఎక్స్ట్రా అయినా పర్వాలేదు ఖర్చు దగ్గర. ఈ విధంగా నీట్గా జాయింట్ చేసేసానండి. చూసారు కదా, టూ లేయర్ రఫల్ స్లీవ్స్ అనేది చాలా బాగా వచ్చాయండి. ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.